చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 చివరి అంకంలో నిలిచిపోయింది. ఆర్బిటాల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 7 తెల్లవారుజామున చంద్రుడిపైకి దిగుతూ 2.1 కిలోమీటర్ దూరంలో భూకేంద్రంతో సంకేతాలు ఆగిపోయాయి. నిర్దేశిత ప్రదేశానికి సమీపంలో విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తిరిగి దీనితో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు ఇస్రో శతవిధాలు ప్రయత్నించింది. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తీసుకొని చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ల కథ ముగిసినట్టే. అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను దింపడానికి ఇస్రో ప్రయత్నించింది. ఆ ప్రదేశంపై 14 రోజులు పగటి సమయం శనివారం ఉదయం ముగిసింది. ఈ 2 వారాల పాటు సాగే రాత్రి మొదలు కావడంతో నేటి నుంచి అక్కడ ఉష్ణోగ్రతలు -200 డిగ్రీలకు చేరుకుంటాయి. ఈ ఉష్ణోగ్రతను ల్యాండర్ అందులోని రోవర్ తట్టుకోలేవు. చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్ ల్యాండర్ బలంగా ఢీకొట్టడంతో హార్డ్ ల్యాండింగ్ జరిగినట్టు ఆర్బిటల్లోని కెమెరాలు తీసిన చిత్రాల ఆధారంగా ఇస్రో స్పష్టం చేసింది. ల్యాండర్ ఆచూకీ గుర్తించేందుకు సెప్టెంబర్ 17 నాసా లోనర్ రికానసెన్స్ ఆర్బిటల్ అంటే LRO ప్రయత్నించినప్పటికీ దాని జాడా తెలియరాలేదు. ల్యాండర్ నుంచి భూకేంద్రానికి సంకేతాలు నిలిచిపోవడానికి గల కారణంపై విద్యావేత్తలు ఇస్రో నిపుణులతో కూడిన ఒక జాతీయ స్థాయి కమిటీని నియమించారు. ఆ కారణాలను విశ్లేషించి ఈ కమిటీ రూపొందించిన నివేదికను త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో తెలిపింది. కాగా 2 వారాల తర్వాత తిరిగి పగటి సమయం మొదలయ్యాక చంద్రయాన్2 ఆర్బిటాల్ మరోసారి విక్రమ్ ఆచూకీ కోసం అన్వేషిస్తుంది. అక్టోబర్ 14 నాసా LRO కూడా ఆ ప్రాంతాన్ని చిత్రీకరించనుంది. మరోవైపు ఆర్బిటాల్లోని 8 సైన్స్ పరికరాలపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఇస్రో వెల్లడించింది. వాటి నుంచి డేటా చిత్రాలను అందుతున్నాయని వివరించింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగిన తర్వాత రోవర్ బయటకు వచ్చి అక్కడ వాతావరణ పరిస్థితులపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేలా రూపొందించారు. దీని జీవితకాలం 1 లూనార్ రోజు, చంద్రుడిపై 1 రోజు, భూమిపైన 14 రోజులతో సమానం. దక్షిణ ధ్రువం ఎప్పుడు ఛాయా ప్రదేశంలోనే ఉంటుంది. అక్కడ సూర్యకిరణాలు ఎక్కువగా ప్రసరించకపోవడంతో చీకటిగానే ఉంటుంది. అందుకే సూర్యోదయం అయ్యే సమయానికి విక్రమ్ ల్యాండింగ్ అయ్యేలా ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. చంద్రుడిపై విక్రమ్ దిగిన 4 గంటల తర్వాత అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుందని అంచనా వేశారు. సోలార్ ప్యానల్ సహాయంతో అవసరమైన విద్యుత్ని ఉత్పత్తి చేసుకునేలా ఏర్పాటు చేశారు. అన్ని దశలను చంద్రయాన్2 విజయవంతంగా పూర్తి చేసిన చివరి మెట్టుపై ఆగిపోయింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.